హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మనోహర్ యొక్క ఆశయం. అతను సిబిఐ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నాడు. మనం ఇప్పుడు వెళ్తున్నాం అబితా ఫౌండేషన్ చిల్డ్రన్ హోమ్. ఇది ఒక ఆర్ఫనేజ్. ఇందులో కొంతమందికి తండ్రి లేరు, కొందరికి తల్లి లేరు, కొందరికి ఇద్దరూ లేరు. అబితా ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి పిల్లలను దగ్గరకు తీసి వాళ్ళకు ఆశ్రయం కలిగించి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని ప్రయోజకులను చేస్తున్నారు. నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ అమౌంట్ వచ్చింది, ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు వచ్చిన అమౌంట్ని నేను ఏ విధంగా ఉపయోగించాలని ఆలోచించినప్పుడు నాకు ఈ చైల్డ్ హెల్ప్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. పిల్లలకు కొంచెం ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు నాకు కాల్ చేశారు. నాకు వెంటనే అనిపించింది నేను వీళ్ళని కలవాలి, నా అంత సహాయం నేను చేయాలని చేసి ఒక పూట భోజనం పెట్టించి వాళ్ళతో గడిపి వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళకంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం ఇప్పుడు చూద్దాం మనం ఈరోజు వీళ్ళతో ఎలా గడిపామో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ర్యాబిడ్ కూడా ఉంది. ఇప్పుడు మా కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఇందులో ఉన్న ఇద్దరు పిల్లలు, వెనక ఏనుగు కింద ఉన్నవాడు కన్న, వీడు కిట్టు. చాలా నాటీ బాయ్స్. అల్లరి అంటే అల్లరి కాదు, మామూలు అల్లరి కాదు, ఒక రేంజ్లో ఉంటుంది అల్లరి. వీళ్ళది చూస్తున్నారు కదా, వీడు కిట్టు, వెనక ఉన్నవాడు కన్న. ఇప్పుడు నెక్స్ట్ కన్నా ఎక్కడ వచ్చిందని చూడాలి. తను మా వైఫ్, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నా తను అనుష, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పక్కకు మా అత్తగారు సుమతి గారు. ఇది మన ఆర్ఫనేజ్ బిల్డింగ్ అండి. ఇక్కడ శానిటైజర్ పెట్టారు వీళ్ళు. నేను ఫస్ట్ పిల్లలను చూడలేదు, కానీ వాళ్ళు నన్ను చూసి హాయ్ సార్ అని చాలా మంచిగా విష్ చేశారు. తర్వాత శానిటైజ్ చేసుకొని నాతో వచ్చిన వాళ్ళందరినీ శానిటైజ్ చేసుకోమని ఇన్స్ట్రక్ట్ చేశాను. మీరు ఇక్కడ వేసుకుంటారమ్మా, అన్నం కూర మీరు ఉంటారు సార్. సార్ చెప్పిర్రా వస్తున్నామని. అదే ఎంతమంది ఉంటే 30 25. ఇక్కడ వచ్చిన గెస్ట్లు కూర్చోవడానికి చైర్లు ఉన్నాయి. ఇంకా చైర్ల పక్కనే మనకు పిల్లలు చదువుకోవడానికి బుక్స్ అరేంజ్ చేసి పెట్టారు, లైబ్రరీ లాగా మనం చూడవచ్చు. ఇక్కడ చాలా పద్ధతిగా ఉన్నారు. ఇక్కడ పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా సిస్టమేటిక్, చాలా డిసిప్లిన్. వీళ్ళని చూస్తే అసలు మనం చాలా నేర్చుకోవచ్చు. ఎంత డిసిప్లిన్ అంటే అంత డిసిప్లిన్. చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నారో. అస్సలు అల్లరి చేయడం అనేది తెలియదు వీళ్ళు. వీళ్ళని నిజంగా చెప్పాలంటే వీళ్ళు కోరుకునే అన్ని వీళ్ళు సాధించగలుగుతారు. వీళ్ళకి అంత డిసిప్లిన్ ఉంది. చూడండి కిక్ బాక్సర్ అయితే ఎవరు ఫేవరెట్? కిక్ బాక్సర్ ఎవరు తెలీదా? బాక్సర్ అవ్వాలంటే వాళ్ళని తెలుసుకోవాలి కదా. మేరీకోమ్ తెలుసా? మేరీకోమ్ విజేందర్ తెలుసా? వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి మేడం. మిలిటరీలో పోతా? ఎంత మిలిటరీలో ఏమేమి ఉంటాయి చెప్పు. ఆర్మీ, పైలట్, నావీ. ఎందులో పోతా? నావీ పోతా. స్విమ్మింగ్ వచ్చా మరి? వచ్చా, గుడ్. సిబిఐ ఆఫీసర్ అవుతా? గుడ్. నువ్వేమవుతావు? ఆర్టిస్ట్ అవుతా? అంటే పెయింట్ అవన్నీ అవుతావా లేకుంటే ఏం చేస్తావు? డ్రాయింగ్, అదే పెయింటింగ్ డ్రాయింగ్. వచ్చా ఇప్పుడు డ్రాయింగ్ చేసినావా? సరే అదే. నీకు ఏం కావాలి? పెన్సా, పెన్స్, పెన్సిల్స్ ఉన్నాయి అన్నీ, చార్ట్ బాక్స్ అన్నీ. ఓకే. క్రికెట్ ప్లేయర్ అవుతా? ఎవరు నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? కేఎల్ రాహుల్. ఓహో, గుడ్. మీరేమైతే మీరు వంటనా? ఏం చేస్తారు? వంట చేస్తారా? ఏం పేరండి మీ పేరు? అమ్మయ్య గారు. మంచిగా ఉన్నారు పిల్లలు అందరూ? ఇంకా అందరూ లేనట్టున్నారు కదా. అవునా, వస్తారా? అంటే ఇప్పుడు వస్తారా? ఇగో మీరు పోలీస్ అవుతా అన్నారు కదా, ఎవరెవరు పోలీస్ అవుతా అన్నారు? ఇగో ఆ తాత ఉన్నారు కదా మా నాన్న, ఆయన ఆల్రెడీ పోలీసే, పోలీస్ చేసి రిటైర్డ్ అయ్యిండు. ఈ వీడియోలో మనం చూస్తున్నాము మా అమ్మగారిని, ఇప్పుడు బ్లూ కలర్ శారీ, పేరు పుల్లమ్మ. తర్వాత మా నాన్నగారు, పేరు నరసింహారావు.
మా నాన్నగారు జనవరి 1947లో జన్మించారు. స్వాతంత్రానికి 6 నెలల ముందు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్ అయినాక కూడా తనకు వచ్చిన విషయాలను పిల్లలకు నేర్పాలని చెప్పి స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా జాయిన్ అయ్యి తనకు వచ్చిన డ్రిల్ ఇంకా ఎక్సర్సైజ్లు అన్నీ పిల్లలకు నేర్పించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మా దగ్గరనే ఉంటున్నారు. మనం మన ఛానల్లో పుదీనా పచ్చడి, గోంగూర పచ్చడి, ఇంకా ఉసిరికాయ పచ్చడి వీళ్ళు చేసినవి మనం పెట్టడం జరిగింది. అది వాళ్ళకు కూడా చాలా టైంపాస్ అవుతుంది. ఇంకా వాళ్ళు మనకు కూడా వాళ్ళకి తెలిసినవి మనకు చెప్పగలుగుతున్నారు. ఈ హోమ్లో ఒక క్యూట్ ర్యాబిట్ ఉంది. ఈ ర్యాబిట్ పిల్లలతో ఆడుకుంటుంది, పిల్లలు కూడా ఈ ర్యాబిట్తో ఆడుకుంటారు. మా కిట్టు కూడా ఫుల్ ఆడుకున్నాడు. ఇవి మనం పిల్లల కోసం చేయించిన ఫుడ్, బిర్యానీ, చికెన్, సాంబార్, ఇంకా బనానా, ఐస్ క్రీమ్, ఇంకా గులాబ్ జామున్. సండే కాబట్టి వాళ్ళకు నచ్చినవే మనం చేపించాలి. ఈ తయారు చేసిన ఫుడ్ని మనం పిల్లలకు వడ్డించడం జరుగుతుంది. ఇది ఎంతో సంతృప్తినిచ్చే విషయం. పిల్లలకు ఇలా మనం వడ్డించడం అనేది చాలా హ్యాపీనెస్తో కూడుకున్న విషయం. మా ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించారంటే, మనం ఫుడ్ పెడుతున్నాం కానీ వాళ్ళు ఎవరు తినడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి వాళ్ళ దగ్గర ఎంత డిసిప్లిన్ ఉందో. ఏదైనా ప్రతి విషయం వాళ్ళందరూ కలిసికట్టుగా చేస్తారు. అలా అన్నీ అలా పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు తినడం లేదు. సో వాళ్ళందరూ అందరికి వడ్డించేదాకా ఆగుతారు. చూడండి, మనం అన్నీ పెడుతున్నామే కానీ వాళ్ళు ఎవరు ఏమీ తినడం లేదు. సో ఇది వాళ్ళకు, వాళ్ళ ఎంతో డిసిప్లిన్గా ఉంటున్నారు. చూడండి, అక్కడి నుండి ఇక్కడ దాకా వడ్డించుకొని వచ్చారు కానీ ఇప్పటికీ ఎవరు తినడం అనేది స్టార్ట్ చేయలేదు. చూస్తున్నారా ఎంత డిసిప్లిన్గా ఉన్నారో. డిసిప్లిన్ ఒకటే కాదు, వీళ్ళందరూ చాలా ఐకమత్యంగా కలిసికట్టుగా ఉన్నారు. వీళ్ళలో చాలా ఐకమత్యత ఉంది. వీళ్ళు ఏదైనా కలిసి చేస్తారు. దీని వలన బై డిఫాల్ట్ వీళ్ళకు హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు అవుతుంది. ఐకమత్యమే మహాబలం అని చూపించడానికి వీళ్ళు సరైన ఉదాహరణ. వీరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండరు, అందరూ కలిసికట్టుగా ఉంటారు. అందరం వడ్డించడం జరిగింది. చూస్తున్నారు కదండి, చివరిదాకా ఇంకా ఎవరు తినడం స్టార్ట్ చేయలేదు. వీళ్ళకు తినే ముందు ప్రేయర్ చేసుకోవడం అలవాటు. సో అందరూ తినే ముందు ప్రేయర్ చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, చూడండి ఆలోపు మనం ఆడుకునే కుందేలు బయటకు వచ్చింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం మనం చేసినాము. అది అటు ఇటు కదవిడిగా తిరుగుతుంది. వీళ్ళందరికీ చాలా టైంపాస్ అన్నట్టు ఆ కుందేలతోటి. మా కిట్టుగాడైతే దాని వెనుకనే పడిండు. ఇంకా దాన్ని అస్సలు లేదు. అది ఎటు పోతే అటు, చూస్తున్నారు కదా, అది ఎటు పోతే అటు పోతూనే ఉన్నాడు. దాన్ని పట్టుకోవాలని కుందేలు కూడా మా కిట్టు అంటే చాలా బాగా నచ్చినట్టుంది. ఇక్కడ మా నాన్నగారు పిల్లలకు చదువు యొక్క ప్రాముఖ్యత, ఇంకా చదువుకుంటే మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతారు అని చెప్పడం జరుగుతుంది. తన అనుభవాన్ని మొత్తాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం రూమ్స్కి లేబుల్స్ వేసి పెట్టారు. బెడ్రూమ్, టాయిలెట్, బెడ్రూమ్ అని ఇక్కడ మొత్తానికైతే మనం కుందేలు పట్టుకొని చుట్టూ తప్ప చెప్పినాం. వాడి ఇంకా ముఖంలో ఆనందానికి అసలు అవధులు లేవు. ఫుల్ మనకి నచ్చింది కుందేలు పట్టుకున్నాక. వానికి అసలు భయం లేదు, ఏం లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు క్యూట్గా ఉన్నారు కుందేలు మంచి. కన్నా కొంచెం కొంచెం భయం ఉంది, అయినా కూడా కిట్టు కొట్టుకున్నాడు కాబట్టి దగ్గరకు వచ్చాడు. ఈ విధంగా
హోమ్లో చాలా సరదాగా స్పెండ్ చేశాను. ఇంకా మనకు ఈ కుందేలు కూడా ఉండడం వల్ల మా పిల్లలకు చాలా టైం పాస్ అయింది. అటు పిల్లలు తింటున్నారు, ఇటు మా వాళ్ళు ఆడుకుంటున్నారు. సో ఒక పిల్లవాడు కుందేలు కూడా తన భోజనం నుండి తీసి పెట్టడం జరిగింది. కుందేలు ఆ భోజనాన్ని తింటుంది. ఎందుకు తెచ్చారు దీన్ని? అంటే వీళ్ళకి అందరికి మంచిగా ఫ్రెండ్ అవుతుందా, కొంచెం టైం పాస్ కూడా అవుతుందా? మంచిగా ఉంది. ఇప్పుడు అందరూ తినడం అయిపోయిన తర్వాత ఎవరు ప్లేట్లో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కడుక్కొని ఇలా వాళ్ళ ప్లేట్లో ఇలా పెట్టుకొని తర్వాత అరటిపండ్లు తీసుకొని తినడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళకి ఎవరికైతే దగ్గు జ్వరం ఉన్నాయో వాళ్ళు అసలు తినరు. అంటే ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇవి ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అందరు ఒక దగ్గర ఉంటున్నారు కాబట్టి అదొక మంచి ఆలోచన. అనేది ఇంకొకరికి స్ప్రెడ్ చేయకుండా అది ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళ అభిజ ఫౌండేషన్ యొక్క బోర్డు సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళు పడుకోవడానికి ఇలా ఏర్పాట్లు, ఫస్ట్ ఫ్లోర్ లో తినడానికి, సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళు పడుకోవడానికి, ఉండడానికి, పడుకోవడానికి లేబుల్స్ వేసి ఉన్నాయి మనం చూస్తున్నాము. అవునా? సరే తర్వాత నాకు వీళ్ళు పంపించండి. ఇయ్యలేదు ఇంకా. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ లో ఇది ఆఫీస్ లో, ఇంకా వీళ్ళకి ఇక్కడ ఒక టీవీ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం. ఇక్కడ నేను కొద్దిసేపు మేము లంచ్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ సినిమా చూస్తున్నారు. అంటే హర్రర్ మూవీ చూస్తున్నారు, హర్రర్ మూవీని. సరే మనం కేక్ కట్ చేద్దాం, కిందకి పోదాం. కేక్ తీసుకొచ్చిన హలో, ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఆడుకోవడానికి పట్టి కదా ఇక్కడ ఏంటి హీరో? ఇది ఆఫీసా? ఇది ఆఫీస్ రూమ్. ఓకే, ఇక్కడ రాశారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎవరిది? వాళ్ళు చేసుకున్నారా? మీకు సెలబ్రేట్ మీ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారా? గుడ్ గుడ్. ఎవరిది? అన్న పిలుస్తున్నా, అన్న పిలుస్తున్నా. ఏంటంటే మనం యూట్యూబ్ చేస్తాం, అందరికి యూట్యూబ్లో వీడియో చూస్తారా? యూట్యూబ్లో వీడియోస్లో అంటే మనం మంచిగా వీడియో తీసి పెట్టాం అనుకో, దానికి ఇది సంపాదించుకోవచ్చు కూడా. అంటే మంచిగా చదువుకొని మనం మన పాఠాలు కూడా యూట్యూబ్లో, సైన్స్ ఇంగ్లీష్ తెలుగు అన్ని యూట్యూబ్లో కూడా వస్తాయి. అయితే మనకు కూడా యూట్యూబ్లో మనము మన యూట్యూబ్లో మనకు కూడా ఒక ఛానల్ ఉంది, ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్లో. యూట్యూబ్లో ఏముంటాయి ఇప్పుడు ఈటీవీ, మన జీటీవీ, అవి ఛానల్స్ ఎలా ఉన్నా మనం కూడా ఛానల్స్ పెట్టుకోవచ్చు. సో మాకు కూడా ఒక ఛానల్ ఉంది. మా ఛానల్ పేరు ఏంటి? కన్నా కిట్టు డాడీ. ఈయన కన్నా, కన్నా చూడు ఇంకో కన్నా. ఈయన ఏం చేస్తున్నాడు? నర్సరీ చదువుతున్నాడు. ఇప్పుడు అక్కడ పోయినాడు కదా చిన్నపిల్లగాడు, ఆయన కిట్టు. ఆయన సంవత్సరం ఉన్నారా? ఈయనకు 3.5 సంవత్సరాలు. ఆయన కిట్టు, నేను డాడీ. అన్న డాడీ నేను, కన్నా కిట్టు డాడీ నేను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు ఉపేందర్. కిట్ కన్నా పేరు ఏంది? ఉపాన్. కన్నా చూడు, ఆయన చెప్పందరికి, ఆయన చెప్తున్నాను, ఆయన చెప్తున్నా ఉపాన్. ఆయనేమో కిట్టు. కిట్టు కిట్టు పేరు ఏంది? ఉపేష్. నా పేరు ఏంది? ఉపేందర్. ఉపేందర్, ఉపాన్, ఉపేష్. ఈయన మా నాన్నగారు నరసింహారావు, రిటైర్డ్ పోలీస్. రిటైర్డ్ పోలీస్. మా అమ్మగారు పుల్లమ్మ, మా అత్తయ్య గారు సుమతి. ఓకే, ఇప్పుడు మేమేంది మా కన్నా కిట్టు మమ్మీ. ఈమె పేరు అనూష, ఈమె కూడా సాఫ్ట్వేర్. ఓకే, ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, దాని గురించి మనం కేక్ కట్ చేస్తున్నాం. మా ఛానల్ పేరు ఏంటిది?
కన్నా కిట్టు డాడీ కన్నా కిట్టు డాడీ కన్నా నొక్క చేద్దా నొక్కిట్టు కూడా కదా దా దా కిట్టు దా చిన్నది కూడా దా అది ఓకే చెప్పండి కన్నా కిట్టు డాడీ హ్యాపీ కన్నా కిట్టు డాడీ ఓకే థ్యాంక్ యూ ఆగిడుతున్నా కడిసి పెట్టాయి పేపర్ కట్టినా మీరు కడిస్తారా మీరు కడియాలి మీరు కట్టేసారు ఒక విషయం ఇక్కడ చేస్తున్నారు మీకు మంచి పుణ్యం వస్తుంది. మీ పేరు సమ్మయ్య మీరు అంకుబాయ్ కిట్టు 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 ఇక్కడ రా కన్నా ఇక్కడ రా ఇగో కిట్టు ఇగో అక్కడ రాబెట్టు తీసుకురా వీడియో వల్ల చాలా హ్యాపీగా ఇంకా మా కిట్టు మా కన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. యూట్యూబ్ ఫస్ట్ అమౌంట్ తోటి మేము వీళ్ళతో పెళ్లి చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అది అది లక్షలకు కాదు ఈ ఆనందాన్ని నేను ఇటువంటి అవకాశాలను మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి. నేను ఫ్యూచర్లో దాంతో సహాయం నేను చేయగలగాలని నాకు ఆ భగవంతు శక్తి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ వీడియో అనుకుంటున్నాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సజెస్ట్ చేయండి మేము ఎలాంటి వీడియోలు తీయాలో. మీకు నచ్చిన విధంగా మేము వీడియోలు తీసి పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ వీడియో ఉంది. మంచిగా చదువుకుంటారా? మరి డాక్టర్ అవుతా అన్నారు, పోలీస్ అవుతా అన్నారు, మిలిటరీలో పోతా అన్నారు, ఇంకా క్రికెటర్ అవుతా అన్నారు. మంచిగా చదువుకోవాలి, అందరు మంచిగా చదువుకొని పెద్దగా అయినాక ఆఫీసర్ కావాలి, అందరు డాక్టర్ కావాలి, అందరు ఎవరెవరైతే డాక్టర్ అన్నారో ఆఫీసర్ అన్నారో మిలిటరీ అన్నారో అన్నీ కావాలి.
అల్లరి చేయద్దు. మీకు మీకు మీరు ఏమని పిలుస్తారు అమ్మకు? ఆంటీ. అంకులా? వాళ్ళకు మీరు పెద్దగా మంచిగా మీకు వాళ్ళకేం మీరు అల్లరి చేయద్దు. చేయరు కదా, అల్లరి చేస్తారా? ఏం చేయరు కదా. అందరు గుడ్ బాయ్స్, గుడ్. సరే మరి కలుస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వస్తా, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుపట్టాలి మరి. గుర్తుపడతారా? సరే, ఓకే, బాయ్.